वेलकम टू डेगला किचन मनम वंकाय पच्चि पुलुसु एला तैयार चेयालो चूपिस्तानु इदि अन्नंलोकि चाला बागुंटदि नेय्यि वेसुकोनि वंकाय पच्चि पुलुसु पोसुकुंटे चाला टेस्टीगा उंटदि इप्पुडु एला तैयार चेयालो चूपिस्तानु इक्कड नेनु चिन्नयि नालुगु गुंडु वंकायलु तीसुकुंटुन्नानु ग्रीन कलर मीरु ए कलर अयिना ए वंकायलनु तीसुकोवच्चु चारुनु बट्टि तर्वात ओक रेंडु पच्चि मिरपकायलु रेंडु वेल्लिपाय रेब्बलु ओक आनियन् चिन्न चिन्न कट् चेसुकुन्नानु कोत्तिमीर आकु करिवेपाकु పోపు దినుసులు ఇలా పెట్టుకోవాలి ఎండు మిరపకాయలు కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ఇలా కాసేపు తర్వాత ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూపిస్తాను ప్రాసెసింగ్ చూద్దాము ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాక కొంచెం వేడెక్కాక దాంట్లో ఒక రెండు పచ్చి మిరపకాయలు ఇలా మధ్యలోకి చుంచి వేయాలి తర్వాత దీంట్లో నాలుగు గుండు వంకాయలండి మీరు ఏదైనా తీసుకోవచ్చు ఏ వంకాయలైనా పర్వాలేదు నేను ఇట్లా చిన్నగా వాష్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసుకొని తోడిమల్ కట్ చేసి పెట్టుకొని ఇలా వేసుకోవాలి ఇలా 2-3 నిమిషాలు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆనియన్ కూడా వేయాలి ఇట్లా కట్ చేసుకొని చిన్న ఆనియన్ వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి దానిపైన మూత పెట్టుకోవాలి ఇది మగ్గే వరకు మూత పెట్టుకోవాలి ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇట్లా ఇట్లా కొంచెం కలుపుతూ ఉంచుకోవాలి మళ్ళీ మూత పెట్టుకోవాలి మనం చెక్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో అవి ఉడికే వరకు సిమ్లో పెట్టుకోవాలి మరి హైలో పెట్టుకుంటే మాడిపోతది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఒక 5-10 మినిట్స్ వరకు మనం ఇలా ఉంచుకోవాలి ఇట్లా మూత తీసి చూస్తూ చెక్ చేస్తూ ఉండాలి మనకి ఫ్రై అయినా లేదా ఆనియన్ ను వంకాయలు వంకాయలు ఇట్లా స్పూన్ వట్టి మనం ప్రెస్ చేస్తూ చూసుకోవాలి ఇవి మనకి ఫ్రై అయినాయా లేదా ఇట్లా మనకు స్పూన్ పెడితే మనకి లోపలికి వెళ్ళిపోవాలి అప్పుడు సాఫ్ట్ గా అయినట్టు సో మనం ఇట్లా చూస్తూ ఉండాలి ఇక్కడ మిరపకాయలు మనకి ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్ ఉన్న మిరపకాయలు చూసారా బ్రౌన్ కలర్ వచ్చేసింది సో ఇవి మనం తీసేసుకోవచ్చు లేదంటే మాడిపోతాయి దాంట్లోనే ఉంచితే మాడిపోతాయి ఇవి మనం తీసేసుకుందాము ఇట్లా తీసేసుకోవాలి ఇప్పుడు తీసేసుకొని అవి ఇంకా మనం ఫ్రై చేసుకోవాలి వంకాయలు మళ్ళీ మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని మళ్ళీ అవి ఉడికేంత మట్టికి ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకోవాలి ఇట్లా ఒక 5-10 మినిట్స్ మనం చూస్తా ఉండాలి చూసారా ఇవి ఇప్పుడు సాఫ్ట్ అయిపోయాయి ఇట్లా స్పూన్ పెడితే మనకి లోపలికి దిగిపోవాలి వంకాయలు చూసారా ఇట్లా స్పూన్ పెడితే మనకి ఈజీగా అయిపోవాలి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి తీసేసుకోవచ్చు చూసారా ఇలా సాఫ్ట్ అయిపోయినా ఇక్కడ నేను ఇంకా ఈ వంకాయలు తీసేసుకొని పక్కన పెట్టుకుంటాను వంకాయలు చల్లగేలోపు మనం పచ్చి పులుసుని మనం ఇలా చేసి పెట్టుకుందాము వాటర్ పోసి మీకు తగినంతగా వాటర్ పోసుకొని పెట్టుకోండి నేను ఇలా చేసుకున్నాను దీంట్లో ఒక స్పూన్ salt వేసుకోవాలి తర్వాత చిన్న చిన్నగా తరిగిన ఒక ఆనియన్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ తో చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి పులుసు ఆనియన్స్ కొత్తిమీర ఆకు చిన్న చిన్నగా తరిగిన కొత్తిమీర ఆకును వేసుకోండి తర్వాత మొత్తం ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి అండి పచ్చి ధనియాల పొడి అది వేస్తే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇది ధనియాల పొడి ఒక స్పూన్ ఇలా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ అంత చారు కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి తర్వాత మనకి వంకాయలు ఇప్పుడు చల్లగైపోయాయి దీనిని ఒక ఫోర్క్ తో చూడండి ఎలా నేను చేస్తున్నాను ఇలా స్మాష్ చేసుకోవాలంతా కూడా మెత్తగా చేసుకోవాలి ఈ ఫోర్క్ తో నేను ఇలా మెత్తగా చేసుకుంటున్నాను మీరు హ్యాండ్ తో అయినా కూడా మనం మెత్తగా చేసుకోవచ్చు లేదంటే ఈజీగా గ్రైండర్ లో ఒక్కసారి ఇదంతా వేసేసి దాంట్లో ఉప్పు కారం వేసేసి కలిపినా కూడా బాగుంటుంది నేను కొన్నిసార్లు అలా చేస్తాను కొన్నిసార్లు ఇలా చేస్తాను ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను ఇలా అంతా కూడా మెత్తగా చేసుకోవాలి పచ్చి మిరపకాయలు చూసారు పచ్చి మిరపకాయలను కూడా ఇలా మెత్తగా చేసుకోవాలి ఆనియన్స్ పచ్చి మిరపకాయ వంకాయలంతా కూడా మొత్తం కలిసేటట్టుగా మొత్తం మెత్తగా చేసుకోవాలి దాని మీద ఇప్పుడు మనం ఒక 1/2 స్పూన్ salt 1/2 స్పూన్ కారం వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలిసేటట్టుగా ఒక 1/2 స్పూన్ salt కారం వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా
మిక్స్ చేసి పెట్టుకోవాలి. మనం ఇక్కడ పచ్చి పులుసు చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ వంకాయని అంతా కూడా మనం వేసి బాగా కలుపుకోవాలి. అంత కలిసేటట్టుగా మనం స్పూన్ తో కాని చేతితో కాని అంతా కూడా ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇట్లా మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ ఏం లేకుండా అంత వంకాయ అంతా కూడా చారుకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకోవాలి. అప్పుడు మనము ఫ్రై చేసుకున్నాం కదా వంకాయలని, ఆ ప్యాన్ ఒకటి మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. కొంచెం వేడెక్కాక దాంట్లో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత వెల్లిపాయలు 4 దంచి పెట్టుకోవాలి. ఇట్లా క్రష్ చేసి పెట్టుకోవాలి వెల్లిపాయలని. ఇప్పుడు వెల్లిపాయలు వేసుకోవాలి. క్రష్ చేసిన వెల్లిపాయలు, తర్వాత కరివేపాకు, తర్వాత ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని మనం స్లోలో పెట్టుకొని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇట్లా మెల్లమెల్లగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం పచ్చి పులుసు చేసి పెట్టుకున్నాం కదా వంకాయ పచ్చి పులుసు, దాంట్లో ఈ పోపుని కలిపేసుకోవాలి. చూడండి ఇలా కలిపేసుకోవాలి మొత్తం. ఈ పోపు వేడివేడిగా ఇట్లా కలిపేసేస్తే చారులో చూడండి ఎంత చక్కగా వస్తుందో, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ పచ్చి పులుసు. చాలా టేస్టీ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. చూడండి తప్పకుండా లైక్ చేస్తారు ఎవరైనా కూడా ఈ పచ్చి పులుసు. చూసారా మన వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో చూసారా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోతో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.